రెవెన్యూ ఎక్స్పెండిచర్, అదే కదా రెవెన్యూ సర్ప్లస్. నేను చెప్పింది తప్ప, మరి అప్పుల పాలైపోయింది, అప్పుల పాలైపోయింది అంటే ఇంకొక మాట అన్నారు నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు, బాధాకరమైన మాట, జీతాలకు ఇచ్చినందుకు కూడా మేము అప్పులు తెచ్చే పరిస్థితి ఉన్నారు అధ్యక్ష. మరి రెవెన్యూ మీరు చెప్పిన లెక్కలు తప్ప, మీ మాటలు తప్ప. మీరు చెప్పిన లెక్కల్లో ఏం చెప్పారు అధ్యక్ష? రెవెన్యూ ఎక్స్పెండిచర్లో చూపెట్టారు శాలరీసు పెన్షన్స్, అందులో ఏం చెప్తున్నారు? శాలరీసు పెన్షన్సు సబ్సిడీలు ఇంట్రెస్ట్లు అన్నీ పోగా 300 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఉందని బడ్జెట్లో చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం మాటల్లో స్పీచ్లో ఏం చెప్తారు అధ్యక్ష? జీతాల కోసం అప్పులు తెచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని చెప్పడం సభను తప్పుదో పట్టించడమా కాదా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వారి రిప్లైలో చెప్పండి అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, నేను మొన్నే చెప్పాను, రిప్లైలో చెప్పండి సార్, మాకు అభ్యంతరం లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ రాంగ్ సార్, ఐఎమ్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ పార్లమెంటరీ వే. దయచేసి మీరు రిప్లైలో మొత్తం చెప్పండి అధ్యక్ష. మేము ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష. మొన్ననే హరీష్ రావు కేటీఆర్ గారు నేనే అధ్యక్ష, వారు రెవెన్యూ రిసీప్ట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ మా సమయం అంతా అద్భుతంగా రెవెన్యూ సర్ప్లస్తోనే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. కరెక్టే, రెవెన్యూ రిసీప్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి, జీతాలన్నీ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఉంటాయి. మరి అద్భుతంగా రెవెన్యూ రిసీప్ట్స్ ఉన్నప్పుడు 2021 నుంచి 2023-24 వరకు మొదటి తారీఖునే ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు 15వ తారీఖు 20వ తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు? ఒకసారి చెప్పండి అధ్యక్ష, దేనికోసం? ఉన్న అద్భుతంగా రెవెన్యూస్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ పెట్టారు అధ్యక్ష? దేనికోసం పెట్టారు? ఎటు డైవర్ట్ చేశారు? ఏం చేశారు? ఇవన్నీ వాస్తవాలే కదా అధ్యక్ష. కేటీఆర్ స్పీకర్ సార్, ఎస్ సార్, ఐ అగ్రీ విత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, రెసీట్స్ బాగున్నాయి. మేము చెప్పిన మాట ఏం చెప్పాం సార్, కరోనా అనేది ఒకటి విశ్వమానవాళి ఎవరు ఎన్నడూ ఎదుర్కొని ఉపద్రవం ఒకటి మన అందరం కూడా ఎదుర్కొన్నాము. ఆ కరోనా సమయం మేము తెచ్చాము, కరోనా మేము తేలేసాము అధ్యక్ష. దాని తర్వాత సార్, బ్రదర్ వినండి, ఒక నిమిషం వినండి, దయచేసి వారిని కోరేది అధ్యక్ష, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను బ్రదర్, విమర్శ చేయడం లేదు అధ్యక్ష. 2019 చివరిలో కరోనా వచ్చింది అధ్యక్ష, 19 డిసెంబర్లో వచ్చింది, అందుకే కోవిడ్ 19 అంటారు దాన్ని, ఎందుకంటే 19 చివరిలో వచ్చింది. 2020 మార్చిలో ఇండియాలోకి వచ్చింది, మొదటి కేసు హైదరాబాద్లో 2020 మార్చి 2 నాడు వచ్చింది. అప్పటి నుంచి అధ్యక్ష 2 సంవత్సరాలు ఆర్థికంగా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి. అందుకే అధ్యక్ష మీరు చూస్తే లెక్కల్లో అప్పటిదాకా జీతాలు చక్కగానే వచ్చినాయి కదా అధ్యక్ష, ఆ తర్వాతనే కదా కొంత ఏమనుకున్నాం, ఎక్కడ డైవర్ట్ చేశారో అన్నారు డిప్యూటీ సీఎం. ఎస్, ఎక్కడ డైవర్ట్ చేశాం అధ్యక్ష? మేమేమనుకున్నాం, కరోనా అయినా ఆర్థిక సంక్షోభమైనా ఆసరా పెన్షన్లు ఆగద్దు, కళ్యాణ లక్ష్మి ఆగద్దు, రైతు బంధు ఆగద్దు, పేదవాళ్లకు ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్కి ఇచ్చే డబ్బులు ఆగొద్దని వాటికి డైవర్ట్ చేశాం. ఉద్యోగులకు 4-5 రోజులు ఆలస్యంగా ఇచ్చి ఉండొచ్చు, మేము ఒప్పుకుంటాం ఇచ్చి ఉండవచ్చు, కానీ మీరు కూడా దయచేసి గమనించుకోండి, సరి చేసుకోండి. ఈరోజు కూడా బట్టి విక్రమార్క గారు నేను కోరుతా ఉన్నా, మీరు కూడా మిమ్మల్ని మీ డిపార్ట్మెంట్ తప్పుదోవ పట్టిస్తోంది. చాలామంది చిరుద్యోగులకు నిన్న హరీష్ గారు చెప్పారు, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అధ్యక్ష, కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్లు 10 నెలలుగా జీతం లేకుండా ఉన్నారు. దయచేసి మీరు కూడా రివ్యూ చేసుకోండి, విమర్శ కోసం విమర్శ కాదు. దయచేసి వారిని ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.